नमस्कार अंडी टेम्पटिंग बाउल्स की स्वागत नेनु मी श्री संतोष टेम्पटिंग बाउल्स लो ई रोजु स्पेशल चुक्कूर रोटी पच्चड़ी अच्चम गोंगूर रोटी पच्चड़ी उंटुंदी चाला चाला बागुंटुंदी कानी गोंगूर पच्चड़ी इदि एक्कुव रोजुलु निल्व उंडदंडी रूम टेंपरेचर लो रेंडु मूडु रोजुल पाटु उंटुंदी अदे फ्रिज लो अयिते वारं वरकु निल्व चेसुकोवच्चु प्रिपरेशन अयिते चाला सिंपल अंडी मरी लेट चेयकुंडा रेसिपी स्टार्ट चेसेदां स्टार्ट चेसे मुंदु टेम्प्टिंग बाउल्स नि कोत्तगा विजिट चेस्तुन्न वारु चानल नि सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडी फर्स्ट कड़ाईलो ओक टी स्पून आवालु ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఆవాలు చిటపటమని మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి మెంతులు ఇలా మంచి ఫ్లేవర్ తో చక్కటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వులు కూడా చిటపటమనే వరకు లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోండి నువ్వులు ఫాస్ట్ గానే వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత తీసి ఒక బౌల్ లో వేసుకోండి తర్వాత ఇదే కడాయిలో 1 టీస్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 5-6 ఎండుమిరపకాయల్ని ఇలా సగానికి కట్ చేసి వేస్తున్నాను వీటిని ఒక నిమిషం పాటు క్రిస్పీగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత తీసి బౌల్ లో వేసుకోండి ఇప్పుడు మిగిలిన నూనెలో 10-12 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చిని కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న మిరపకాయలు ఇక్కడ మీడియం స్పైసీనే ఉన్నాయండి వీటిని కూడా మరొక నిమిషం పాటు చక్కగా వేయించుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 3 పెద్ద కట్టల చుక్క కూరని శుభ్రంగా కడిగి కట్ చేసి వేస్తున్నాను కప్పు లెక్కనైతే ఇది 3 కప్పులండి వేసాక అడుగు నుంచి మొత్తం ఒకసారిలా బాగా కలపండి తర్వాత ఒక చిన్న గోలి సైజ్ అంత చింతపండు కూడా వేసానండి చుక్కకూర పులుపైన కొంచెం చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగని మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేస్తేనే టేస్ట్ వస్తుంది మూత పెట్టి ఆకు మెత్తగా మగ్గిపోయే వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి స్పెషల్ గా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఆకు నుంచి వచ్చే నీరే సరిపోతుంది 10 నిమిషాలకి ఆకిలా చక్కగా వెన్నలా మగ్గిపోతుంది ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రోట్లో ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఆవాలు నువ్వులు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేస్తున్నాను ఎండుమిరపకాయలు క్రిస్పీగా ఉంటే దంచడానికి ఈజీగా ఉంటుందండి అందుకే పచ్చిమిర్చిని ఎండుమిర్చిని సెపరేట్ గా వేయించాను వన్స్ ఇది మెత్తగా పొడి అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసి దంచుకుంటే కరెక్ట్ గా ఉంటుందన్నమాట ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోండి రోటి పచ్చడి రోట్లో చేస్తే ఆ రుచే వేరండి లేనివారు మిక్సీ వేసేసుకోండి ఇలా మెత్తగా పొడైపోయిన తర్వాత ఇందులో 6-7 వెల్లుల్లి రెప్పలు 1/2 టీ స్పూన్ పసుపు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి మరొకసారి మెత్తగా దంచండి పచ్చిమిర్చిని కొంచెం కచ్చాపచ్చాగా దంచినా పర్వాలేదు ఇప్పుడు ఫైనల్ గా ఉడికించి పెట్టుకున్న చుక్కకూరని కూడా వేసేసి జస్ట్ మొత్తం ఒకసారి ఇలా కలపండి చాలు మరి మెత్తగా పేస్ట్ చేసేయొద్దు ఒకవేళ మిక్సీలో చేసేటట్లయితే ఆకు వేసాక జస్ట్ ఒక్క తిప్పు తిప్పేసి ఆపేసేయండి చాలు మరి మెత్తగా సాఫ్ట్ పేస్ట్ లా మాత్రం చేయకండి దీని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక టెంపరింగ్ పాన్ లో 2 టీస్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 టీస్పూన్ ఆవాలు 1 టీస్పూన్ పచ్చిసెనగ పప్పు 1 టీస్పూన్ మినపప్పు 2 వెల్లుల్లి రెప్పలు దంచి వేసుకొని ఈ పప్పుల్ని కొద్దిగా వేగనివ్వండి పప్పులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు 2 ఎండుమిరపకాయలు 1/2 టీస్పూన్ ఇంగువ వేసి తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత పచ్చడిలో వేసి కలిపేసేయండి గుమగుమలాడిపోతూ నోరూరించే చుక్కకూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా కావాలంటే ఇందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవచ్చు కానీ అది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అయితేనే బాగుంటుంది 2-3 రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం ఉల్లిపాయల్ని ఇలా సెపరేట్ గా చక్రాల్లా కట్ చేసుకొని ఈ పచ్చడన్నంతో నంచుకొని తిని చూడండి చాలా బాగుందండి అని మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు అలాగే నెయ్యి వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ చుక్కకూరతో ఇంకా చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చుండి ఇంక్లూడింగ్ నాన్ వెజెస్ మరి అన్ని చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్ గా నేను పోస్ట్ చేసే వంటలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం